హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం వేస్ట్ బెల్ట్ లేదా హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక లేస్ తీసుకున్నాను నేను. ఆ లేస్ని మీరు మీ వేస్ట్ సైజ్కి తగ్గట్టుగా మీరు కొలిచి తీసుకోండి. అలాగే ఒక ఏదైనా సరే ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని సేమ్ ఆ లేస్ అంతా లెంత్లో మనం కట్ చేసుకోవాలి. వెడల్పు మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక సైడ్న రెండింటిని జాయింట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఒక సైడ్స్ని మాత్రం జాయింట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేనైతే ఇక్కడ లేస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా మంచి పట్టు క్లాత్ అలాంటి క్లాత్లో మనకి అంచులు వస్తాయి కదా పట్టులో, అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో దీని తర్వాత మొత్తం ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత సో దీన్ని టర్న్ చేసుకొని రైట్ సైడ్కి నేను ఇక్కడ ఒక చిన్న పైపింగ్ లాగా దీన్నే యూజ్ చేస్తున్నాను. సో కొంచెం క్లాత్ని మనం మొత్తం తీసుకోకుండా కొంచెం క్లాత్ని మనం వచ్చేలాగా సేమ్ పైపింగ్ మెథడ్ అండి, అలా పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుందాము క్లాత్ మీద. చూడొచ్చు పింక్ కలర్ది పైపింగ్ లాగా కనిపిస్తుంది మనకి. రెండో సైడ్ మనం మొత్తం ఒక సైడ్ పూర్తి చేసిన తర్వాత రెండో సైడ్ ఆ క్లాత్ని చూపించిన విధంగా మడుచుకొని రెండో సైడ్ కూడా పైపింగ్ లాగా వచ్చేలాగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కువ క్లాత్ తీసుకోవటం వల్ల మనకి లోపల మడుచుకోవడానికి ఇదంతా సరిపోతుందండి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేను మడిచి కుడుతున్న విధంగా మీరు కూడా అక్కడ మడిచి కుట్టేసుకోండి. దీనికి మీరు కావాలనుకుంటే కనుక దీనికి డోరీ పెట్టుకోవచ్చు వెనక కట్టుకోవడం కోసం. నేనైతే ఇక్కడ హుక్స్ పెడుతున్నాను. అలాగే నేను దీన్ని లెంత్ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళ సైజ్తో పాటు వాళ్ళ మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నామంటే మనం దాన్ని హుక్స్లు మనం ఒక సైడ్ వేసుకొని కాజాలు మనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ ఉండొచ్చు. చూడొచ్చు ఇలా వేసాం కదా. సో ఇక్కడ నేను హుక్స్లు కుట్టేసుకుంటాను రెండు. కాజాలు మీకు ఎక్కడైతే ఫిట్ అవుతుంది అనుకుంటారో అక్కడ చూసుకొని మీరు కాజాలు వేసుకొని కుట్టేసుకోవచ్చు. సో ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.